ఆపదలో ఉన్న పేద ప్రజలకు సీఎం సాయనిధి అండగా ఉంటుందని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులను తన కార్యాలయంలో శుక్రవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష ఖర్చు చేసి కార్పొరేట్ వైద్యశాలలో చికిత్స చేయించుకోలేని పేదవారికి సీఎంఆర్ఎఫ్ పథకం కొండంత అండగా ఉంటుందన్నారు. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎవరైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఒక ఐదురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం జరిగింది. వీరందరూ కూడా మరి పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే గ్రామస్తులు. వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆరుగురు కూడా కాకాని సుబ్బారావు గారు వారికి 81,000 రూపాయల చెక్కు రావడం జరిగింది. వారు కాకాని గ్రామస్తులు, పెట్లూరు వారిపాలి. అదేవిధంగా శుంకర సీతమ్మ, అదేవిధంగా కోటెత్తమ్మ గారు, మేరీ భాగవత్ గారు, సునీత గారు, వీళ్ళందరూ కూడా ఆరుగురికి ఒకరికి 81,000 రూపాయలు చెక్కు రావడం జరిగింది. ఒకరికి 61,000 రూపాయలు, ముగ్గురికి 1,50,000 రావడం జరిగింది, ఇంకొకరికి 60,000 రావడం జరిగింది. అంటే ఈ ఆరుగురికి కూడా మరి మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆరోగ్యపరంగా ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదుకోవడానికి సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. కుటుంబంలో ఒక వ్యక్తి ఎవరైతే సంపాదిస్తారో వారు రోగాల బారిన పడినప్పుడు కుటుంబం పాడైపోకుండా ఉండటానికి వారిని ఆదుకోవటానికి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పెట్టడం జరిగింది. గతంలో కూడా 2014 నుంచి 2019 దాకా కొన్ని లక్షల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి కార్యక్రమంలో పేద ప్రజలను ఆదుకోవడానికి, అదేదో ఒక్కొక్కసారి కొన్ని కేసులు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆరోగ్యశ్రీ కింద రావు కాబట్టి అటువంటి వాటిని ఆదుకోవడానికి, ప్రజలను ఆర్థికపరంగా భారంగా లేకుండా చేయడానికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడున్న ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాదాబంధనం చేస్తూ వాళ్ళు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడైనా పేద ప్రజలు మరి ఆరోగ్యపరంగా ఇబ్బంది పడి హాస్పిటల్ ఎక్కువ బిల్లు కట్టుకున్నప్పుడు వారికి ఆరోగ్యశ్రీ సరిపోనప్పుడు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టి ఆదుకోవడానికి మన తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ మీడియా వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. ఏదైనా పేద ప్రజలు ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు కూడా సలహా ఇవ్వండి, వాళ్ళు మోటివేట్ చేస్తే తప్పనిసరిగా నర్సాపేట పార్టీ ఆఫీస్ నుంచి వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటట్టు మేము తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాము. కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా ఎవరికైనా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారని చెప్పి మీడియా ముఖ్యం తెలియజేస్తున్నాం. టోటల్ బడ్జెట్ ఇవాళ ఒక 400,000 బడ్జెట్ రావడం జరిగింది ఆరుగురి మీద. అదేవిధంగా రాబోయే కాలంలో ఇంకా కొంతమంది ఉన్నారు రావాల్సిన చెక్స్, 40 మందికి అప్లై చేస్తే ముందు ఆరుగురికి రావడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చి 3 నెలలైనా కానీ ఆర్థిక భారం ఉన్నా కానీ మరి ఆర్థిక పరంగా ఆదుకోవడానికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. మరి ప్రజలకి మేలు చేయడానికి, మరి అన్ని వ్యవస్థలు బాగు చేయడానికి, ఆర్థిక వ్యవస్థను కానీ ఆరోగ్య వ్యవస్థను బాగు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. ఇటువంటి కార్యక్రమంలో మరి నర్సాపేట ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము.